సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మార్పడ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ గా వేణుగోపాల్ రావు గారు పాల్గొన్నారు. ఈ రోజు మార్పడ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ గా వేణుగోపాల్ గారు రావడం జరిగింది. మన గ్రామంలో ఉన్న సమస్యలు ప్రజలు స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తేవడం జరిగింది. వాటర్ సప్లై సమస్య అధికంగా ఉన్నదని, నేను సరిగా రావడం లేదని, పంపు మోటార్లు సరిగా పనిచేయడం లేదని వివరించారు. స్పెషల్ ఆఫీసర్ వేణుగోపాల్ గారు మాట్లాడుతూ వాటర్ సమస్య అతి త్వరలో తీరుస్తానని, బతుకమ్మ దసరా పండుగకి అక్క చెల్లెలకు చీరల పంపిణీ జాగ్రత్తగా జరపాలని, బతుకమ్మ పండుగకి ఊరంతా శుభ్రంగా ఉండాలని, బతుకమ్మలు పెట్టే చోట పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామ పంచాయతీ సిబ్బంది సఫాయి వాళ్ళ కొరత ఉంటే అడిషనల్ గా లేబర్లో పెట్టి క్లీన్ చేయాలని, ఊరంతా స్ట్రీట్ లైట్స్ వేయాలని, స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నానని స్కూల్ హెడ్ మాస్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారికి విన్నవించగా 2 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మాధవి గారు, మాజీ సర్పంచ్ మల్లికార్జున గారు, ఎంపీటీసీ సాయిబాబా గారు, టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు దర్గా సాయి గారు, బడే భాను మల్లేశం, కోల కిష్టయ్య గారు మరియు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభ జరపడం జరిగింది. గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రజలు దృష్టికి తేవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వాటర్ సప్లై సమస్య అధికంగా ఉంది. ఒక ట్యాంక్లకు నీళ్లు సరిగా రావడం లేదని చెప్పేసి చెప్తే నిన్ననే పరిష్కారం చేయడం జరిగింది. దానికి తర్వాత స్టార్టర్లు, కొన్ని స్టార్టర్లు పాడైపోయినాయి, మోటార్లు పాడైపోయినాయి, దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేయించడం జరుగుతున్నది. తర్వాత అంగన్వాడీ, కొత్త అంగన్వాడీలకు షిఫ్ట్ చేసారు, దాంట్లో ఏదో గ్రావెల్ కావాలన్నారు, దాంట్లో కాంట్రాక్టర్కి ఇమీడియట్గా చెప్పడం జరిగింది. దాంట్లో కాంట్రాక్టర్ లెవెల్ చేపిస్తాడు, పిల్లలకి ఇబ్బంది లేకుండా చూస్తాడు. తర్వాత ఇప్పుడు వచ్చేది బతుకమ్మ పండుగ, దసరా పండుగలు ఉన్నాయి కాబట్టి ఊరంతా శుభ్రంగా ఉండాలి, అంతా మనమేమో స్వచ్ఛ భారత్ అంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మోరీలన్నీ కూడా క్లీన్ చేయమని చెప్పాము. కావాలంటే అడిషనల్గా లేబర్ని కూడా పెట్టి చేపించమని చెప్పినాం. ఈ వారం రోజుల లోపల వీధులన్నీ కూడా శుభ్రం చేపించేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. మోరీలన్నీ సాఫ్ చేస్తారు, ఫినాయిల్ వేయడం కానీ, తర్వాత బ్లీచింగ్ పౌడర్ గిట్ వేసి నీట్గా పెడతారు. తర్వాత ఎక్కడన్నా లోలయింగ్ ఏరియాస్ ఉన్నాయి, కొన్ని జాగాలో నీళ్ళు నిలుస్తున్నాయి, అట్లాంటి జాగాలో మురం వేసి లెవెల్ చేపిస్తారు. తర్వాత ఇప్పుడు బతుకమ్మ ఆడే ప్లేస్లో గ్రౌండ్ అంతా ఇస్తారు, ముళ్ళ కంపాలు ఉన్నాయి, తర్వాత గడ్డి గిడ్డి ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా అదొకటి. తర్వాత స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా స్టార్ట్ చేసాను, లైట్లు ఎక్కడెక్కడ దీపాలు ఎక్కడెక్కడ కాలిపోయినాయి అవన్నీ కూడా కొత్తగా రీప్లేస్ చేస్తున్నారు. ఇంకా మిగతా గ్రామ ప్రజలు ఇప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పారు, పాతది ఒకటి స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలు ఉన్నది, కొత్తది కడుతున్నారు, బాగా డిలే అవుతుందన్నారు. ఆ డీ గారు నోటీస్ కూడా తీసుకుపోయాము, దాన్ని ఆ కొత్త భవంతి కూడా 2 నెలల్లో కంప్లీట్ చేస్తామంటున్నారు. ఇంకా మిగతా సమస్యలు ఏమున్నా కానీ అవన్నీ చర్చించి ప్రాధాన్యత క్రమంలో మొదలు ఏంటంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేని అన్ని ముందు చేస్తాం, తర్వాత ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్నాయి ప్రియారిటీ బేసిస్ మీద వాటిని కూడా టేకప్ చేస్తాం.